शहर हैदराबाद में पहली बार मलिका फर्नीचर पर फारूक अशरफ की जानिब से फर्नीचर के 10 आइटम्स डबल डोर अलमारी के साथ सिर्फ 15,500 में। महाराजा फर्नीचर स्टाइल या डेकोलियम फर्नीचर के 10 आइटम सिर्फ 15,500 में। इससे ज्यादा की खरीदारी पर बिस्तर का मुकम्मल सेट और एक डबल डोर की अलमारी मुफ्त हासिल कीजिए। 45,000 से ज्यादा की खरीदारी पर स्लीप रिलैक्स मैट्रेसेस 3 साल की वारंटी के साथ डबल डोर अलमारी मुफ्त हासिल कीजिए। बुकिंग खुली है मलिका फर्नीचर, वोल्टा एक्स रोड, हैदराबाद। చింతకుంట ఎంపీటీసి ఎస్టీ మహిళ కేటాయించడం జరిగింది. ఆ ఎస్టీ మహిళ సీటుకి టీఆర్ఎస్ తరఫున జాదవ్ మాంగుబాయ్ వైఫ్ ఆఫ్ గడ్డెన నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నరెడ్డి, వర్తాల సర్పంచ్ పొద్దుటూరు విఠలరెడ్డి గారు మరియు ఎడ్బిట్ తండ ధూమనాయక్ గారు, అలాగే మా రెండు తండలకు సంబంధించిన తాండవాసులు, పెద్ద నాయకులు, కార్బారులు, గ్రామస్తులు అందరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. మాట్లాడు ఇంతకుంట ఎంపీ కలిసి గడ్డ గారిని గెలిపిస్తాం, మంచి మెజార్టీలో గెలిపిస్తాం. ఎంపీటీసీ విలేజ్ కి తరఫు శ్రీమతి సునీతాబాయి విశ్వనాథ్ చెంగాడే, ఇంకో టీఆర్ఎస్ పార్టీకి తరఫు ఈ నామినేషన్ దాఖలకి ఆ పూరా విలేజర్స్ గోర్ గరీబ్ లోగా అభి తక్ సేవా కరే సో ముబాదా కే రూప్ మే ఇస్కో 100% చూన్ కే లాయేంగే కి హమ్ ఖాతే దేతే
हम अपनी पार्टी का कैंडिडेट चुन के लेके गांव की सेवा करने से वादा करते हैं। सब लोग हमको मदद करना कि हमारा उनको सब खबर उनकी है। ईरोजु तरफ మా క్యాండిడేట్ సునీతాబాయి చెంగడి సునీతాబాయి ఫామ్ను చూపినాం. వారు ఇన్ని రోజుల నుంచి మన గ్రామాలకు ఇటు ఏం అధికారం కానీ పదవి లేకుండా వాళ్ళు ప్రజలను చూసుకుపోతున్నారు, సేవ చేస్తున్నారు. కావున మేము మేడం గారికి బహు మేజారిటీతో గెలిపించుకోవాలనుకొని ఉద్దేశంగా అందరు బిజిరెడ్డి వాసులు వచ్చి నామినేషన్ దాఖలు చేశాము. తప్పకుండా మన పార్టీ విజయాన్ని సాధిస్తామని కోరుకుంటున్నాం. ఎంపీటీసీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ గంగాధర్ గారికి నామినేషన్ వేయడం జరిగినది. మేమందరము కలిసికట్టుగా పార్టీ ఆదేశాల ప్రకారం గంగాధర్ గారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి మేము పార్టీ ఆదేశాలకు లోబడి గంగాధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలకు అందరికీ నా యొక్క కించాల వెంకటపూర్ తరుడ ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు. ఏమనగా మా యొక్క పార్టీ తరఫున గంగాధర్ గారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా గంగాధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మనది పేరు ఎమ్మెల్యే గారి దగ్గర పార్టీలో నిలబెట్టుకుంటారని నేను అందరి ముంగట చెప్తూ మన అందరం కట్టుబడి ఉందామని గంగాధర్ గారిని ఎంతనో గెలిపించి కష్టపడి గెలిపించుకొని మనము ఎమ్మెల్యే గారికి ఒక కానుకగా ఇస్తామని నేను సభాముఖంగా తెలుపుతూ చించాల వెంకటపూర్ తరువాత ప్రజలకు అందరికీ నా తరఫున గంగాధర్ గారికి టికెట్ వచ్చినందుకు అందరూ కష్టపడి గెలిపిస్తారని నేను మూడు తరుణ గ్రామ పంచాయతీ అక్కడ నుంచి నేను చెప్తూ ఈ సమయం ఇచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ తరుణ గ్రామ ప్రజలు, మరి చించాల గ్రామ ప్రజలు, వెంకటపూర్ గ్రామ ప్రజలు, శిబ్రి గ్రామ ప్రజలు, మళ్ళీ మా యొక్క తండ వీరందరూ నాకు ఎంపీటీసీగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ నాకు అందరూ ఈ ఐదు గ్రామ ప్రజలు నాకు మంచి సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుస్తున్నాను. మరి పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని నేను ఈరోజు మీ ప్రజల ముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు పార్టీలో ఏదో పని చేసినందుకు ఈరోజు నాకు టికెట్ వచ్చినందుకు నేను గౌరవపడుతున్నాను. నాకు కూడా సహకరించాలని అది సర్పంచ్ కూడా మీ అందరి ముఖంగా విన్నపం చేస్తున్నాను. ఈరోజు కరోనా గ్రామ ఐఆర్ఎస్ పార్టీ గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ మరి విజయానికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గంగాధర్ గారిని గెలిపించాలని చెప్పి తెలుసుకుంటా ఇల్లు.